హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు. అనుకున్నాం, నిన్న అనుకున్నాం ముంబై ఇండియన్స్ గెలుస్తుందని. అలాగే ముంబై ఇండియన్స్ వాళ్ళు గెలిచి వాళ్ళ సత్తా చాటారు భయ్య. ముంబై ఇండియన్స్ వాళ్ళు 20 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 218 స్కోర్ కొట్టారండి. ఇషాన్ కిషన్ 20 బాల్కి 31 కొడితే రోహిత్ శర్మ 18 బాల్కి 29 కొట్టాడు. కొంచెం పర్వాలేదని చెప్పుకోవాలి. కానీ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు చూసారు, 49 బాల్కి 103 కొట్టాడండి. ఏమి బాదుడా బాదుడు. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ కి వణుకు పుట్టించడం చెప్పాలి. వచ్చిన బాల్ వచ్చినట్టు 6-4 కొడుతుంటే మరి వాళ్ళకి మాత్రం భయవేదు. నిహాల్ వదేర 7 బాల్కి 15 కొట్టాడు. విష్ణు వినోద్ 20 బాల్కి 30 కొట్టాడు. ఎవరు ఎంత కొట్టినా సరే సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. నాకైతే అతని బ్యాటింగ్ ఇంకా కళ్ళలోనే మెదులుతుంది. మరి 218 టార్గెట్ తో దిగిన గుజరాత్ టైటన్స్ వాళ్ళు 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయారు, 191 కొట్టారు. మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరూ చేతులు ఎత్తిసారు. విజయశంకర్ 14 బాల్కి 29 కొట్టాడు. డేవిడ్ మిల్లర్ 26 బాల్కి 41, రాహుల్ తివాడియా 13 బాల్కి 14 కొట్టాడు. కానీ రషీద్ ఖాన్ మాత్రం ఒంటి చేతితో గెలిపిద్దాం చూశాడు భయ్యా, కానీ మిస్ అయిపోయింది. 32 బాల్కి 79 కొట్టాడు భయ్యా. మెచ్చుకోవాలి, చాలా బాగా ఆడాడు. ఏ మాత్రం ఇంకొక ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్లు కానీ ఆడి ఉంటే మాత్రం ఖచ్చితంగా టార్గెట్ కొట్టేస్తారు. కానీ ఏం చేస్తాం, రషీద్ ఖాన్ ఆడిన ఆట వృధా అయిపోయింది. మరి నిన్న జరిగిన మ్యాచ్ కోసం చాలా మంది కామెంట్స్ ఇస్తారు, కామెంట్స్ చూద్దాం. మరి ఫస్ట్ కామెంట్ చూసుకుంటే కాశీ కట్టాన్ ఉంది, ఎంఐ విన్ బ్రదర్ అని పెట్టారు, సూపర్ బ్రదర్. కార్తికేయ దడేన్ ఉంది, మేబీ ఎంఐ విన్ అని పెట్టారు, మేబీ ఏడు భయ్యా ఎంఐ విన్ అంతే. ఇంకో కామెంట్ చూసుకుంటే సంతోష్ కుమార్ రెడ్డి అని ఉంది, జీటీ విన్ బ్రో అని పెట్టారు, నో బ్రో ఎంఐ విన్. మరి తర్వాత కామెంట్ చూసుకుంటే సంజయ్ భాయ్ వైటీ అని ఉంది, నా బెట్ జీటీ అని పెట్టారు, నా బెట్ ఎంఐ, ఎంఐ గెలిచింది, నా బెట్ ముంబై గెలిచింది. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే క్రికెట్ అప్డేట్స్ అని ఉంది, ఎంఐ విన్ బ్రో, ఎంత ఇస్తావు బెట్ అని అడిగారు, నేను కూడా ఎంఐ అని చెప్పాను బ్రో, మీరెంత ఇస్తారు నాకు చెప్పండి. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే రామ్స్ రాంబాబు అని ఉంది, హాయ్ బ్రో టుడే విన్ ఎంఐ బ్రో అని పెట్టారు, సూపర్ బ్రో. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే పోతిరాజు కొన్నాల ఉంది, అతను కూడా ఎంఐ విన్ అని పెట్టారు. తర్వాత ఇంకో కామెంట్ చూసుకుంటే వినోద్ కుమార్ ఉంది, అతను కూడా ఎంఐ బ్రో అని పెట్టారు. తర్వాత మల్లాడి సూర్యబాబు అని ఉంది, అతను జీటీ బ్రో అని పెట్టారు, సారీ బ్రో జీటీ ఓడిపోయింది. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే కళ్యాణ్ బన్నీ అని ఉంది, గుజరాత్ వయ్యా స్వామి అని పెట్టారు, ముంబై ఇండియన్స్ వయ్యా స్వామి. ఇంకా తర్వాత కామెంట్ చూసుకుంటే ప్రవీణ్ కుమార్ అని ఉంది, ముంబై ఇండియన్స్ సక్సెస్ఫుల్లీ డన్, రివెంజ్ బ్యాక్ టు బ్యాక్ టు మ్యాచెస్ అని పెట్టారు. ఎస్ బ్రో, రివెంజ్ తీర్చుకుంటున్నారు. మరి చూడాలి మిగతా 60 మ్యాచ్లు ఎలా ఉంటాయో. మరి ఈ రోజు 2 మ్యాచ్లు జరుగుతున్నాయి భయ్యా. అందులో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ కి అండ్ లక్నో సూపర్ జైంట్స్ కి. ఎస్ఆర్హెచ్ఎల్ ఈ సంవత్సరం చాలా పూర్ గేమ్ ఆడుతున్నారని చెప్పాలండి. 10 మ్యాచ్ల్లో 4 గెలిచారు, 6 ఓడిపోయారు, 8 పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇక లక్నో విషయానికి వస్తే వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక మూట్ మీద ఉన్నారు, తర్వాత అలా డౌన్ అయిపోయి వచ్చారు. 10 మ్యాచ్లకి 5 ఓడిపోయారు, 5 గెలిచారు, సమానం చేశారు అన్నమాట. 11 పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. మరి ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ లో నేనైతే ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ గెలుద్దాం అనుకుంటున్నానండి. సో కాబట్టి ఈ రోజు నా బెట్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్. మరి మీరేం టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టండి. మరి నేను చెప్పిన టీం గెలిచిందా, మీరు చెప్పిన టీం గెలిచిందా అనేది రేపటి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారరాజు.